భారతీయ జనతా పార్టీలో యువతకు ఆదరణ లేదు, యువతకు స్థానం లేదు, ప్రతిభకు స్థానం లేదు, ప్రజాబలం ఉన్నటువంటి వారికి స్థానం లేదు, ప్రశ్నించే గొంతును గొంతు కోసి చంపుతా ఉన్నారు. ఇది వాస్తవం. ఇది ప్రజాబలం ఉన్నోడిని ఎవరిని ఎదగనియరు ఈ పార్టీలో. నాడు దేవు సంబంధించిన మొదలు పెడితే నేటి నా వరకు ఎవరికి ప్రజాబలం ఉంటే వారిని అంచివేస్తూ ఉంటారు. ఇది వాస్తవం. ఇది ఆనాడు దేవు సాంబయ్య 100 ఓట్ల 200 ఓట్లతోనే కొండమురళి గారి చేతిలో ఓడిపోయాడు. కానీ వారికి టికెట్ ఇవ్వలేదు నెక్స్ట్ ఎలక్షన్లో. ప్రేమేంద్ర రెడ్డి గారికి టికెట్ ఇచ్చింది పార్టీ. ఈరోజు ఏ బీజేపీ కార్యకర్తను అడిగినా, నాయకుని అడిగినా, వరంగల్లో ఉన్నటువంటి ఎవరిని అడిగినా కూడా రాకేష్ రెడ్డికి ఇస్తే పశ్చిమల అవకాశం ఉందని చెప్పిండ్రు. అనేక మంది నాయకులు చెప్పిండ్రు, వేరే పార్టీ వాళ్ళు సైతం చెప్పిండ్రు. 3 సర్వేలు వేస్తే 3 సర్వేలో నా పేరే ఉన్నది. 3 సర్వేలో నా పేరే ఉంది. టిక్కెట్ డిసైడ్ చేసే 25 రోజుల ముందు మా పార్టీ ఇంటెలిజెన్స్ సంస్థ అయినటువంటి అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ చేసినటువంటి సర్వే ఆధారంగా వాళ్ళు 1100 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. ఆ 1100 పేజీల రిపోర్ట్లో రాకేష్ రెడ్డియే తగిన క్యాండిడేటు, ఈయనకు టిక్కెట్ ఇవ్వాలని చెప్పి సూచించడం జరిగింది. ఇది వాస్తవం కదా, చెప్పండి. అదే అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్తోనే టిక్కెట్ ఇచ్చేటువంటి పొద్దున ఆ రోజు నా పేరును మార్పించి వేరే వాళ్ళ పేరును పెట్టి ఢిల్లీకి రిపోర్ట్ పంపించింది. ఇది వాస్తవమా కాదా అని అడుగుతున్నా. ఇది వాస్తవమా కాదా అని అడుగుతున్నా. భారతీయ జనతా పార్టీలో యువతకు ఆదరణ లేదు, యువతకు స్థానం లేదు, ప్రతిభకు స్థానం లేదు, ప్రజాబలం ఉన్నటువంటి వారికి స్థానం లేదు, ప్రశ్నించే గొంతును గొంతు కోసి చంపుతా ఉన్నారు. ఇది వాస్తవం. ఇది ప్రజాబలం ఉన్నోడిని ఎవరిని ఎదగనియరు ఈ పార్టీలో. నాడు దేవు సంబంధించిన మొదలు పెడితే నేటి నా వరకు ఎవరికి ప్రజాబలం ఉంటే వారిని అంచివేస్తూ ఉంటారు. ఇది వాస్తవం. ఇది ఆనాడు దేవు సాంబయ్య 100 ఓట్ల 200 ఓట్లతోనే కొండమురళి గారి చేతిలో ఓడిపోయాడు. కానీ వారికి టికెట్ ఇవ్వలేదు నెక్స్ట్ ఎలక్షన్లో. ప్రేమేంద్ర రెడ్డి గారికి టికెట్ ఇచ్చింది పార్టీ. ఈరోజు ఏ బీజేపీ కార్యకర్తను అడిగినా, నాయకుని అడిగినా, వరంగల్లో ఉన్నటువంటి ఎవరిని అడిగినా కూడా రాకేష్ రెడ్డికి ఇస్తే పశ్చిమల అవకాశం ఉందని చెప్పిండ్రు. అనేక మంది నాయకులు చెప్పిండ్రు, వేరే పార్టీ వాళ్ళు సైతం చెప్పిండ్రు. 3 సర్వేలు వేస్తే 3 సర్వేలో నా పేరే ఉన్నది. 3 సర్వేలో నా పేరే ఉంది. టిక్కెట్ డిసైడ్ చేసే 25 రోజుల ముందు మా పార్టీ ఇంటెలిజెన్స్ సంస్థ అయినటువంటి అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ చేసినటువంటి సర్వే ఆధారంగా వాళ్ళు 1100 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. ఆ 1100 పేజీల రిపోర్ట్లో రాకేష్ రెడ్డియే తగిన క్యాండిడేటు, ఈయనకు టిక్కెట్ ఇవ్వాలని చెప్పి సూచించడం జరిగింది. ఇది వాస్తవమా కదా, చెప్పండి. అదే అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్తోనే టిక్కెట్ ఇచ్చేటువంటి పొద్దున ఆ రోజు నా పేరును మార్పించి వేరే వాళ్ళ పేరును పెట్టి ఢిల్లీకి రిపోర్ట్ పంపించింది. ఇది వాస్తవమా కాదా అని అడుగుతున్నా. ఇది వాస్తవమా కాదా అని అడుగుతున్నా.